ఇక ఇంటికే రేషన్ ప్రజలకు తప్పనున్న పరేషాన్ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మాకు రేషన్ గురించి చాలా ఇబ్బంది పడ్డాము. ఇంతవరకే లైన్లో కాసి చాలా ఇంట్లో వంట లేక పిల్లలకి భోజనం లేక చాలా బాధపడ్డామండి. దాంట్లో దెబ్బలాడుకోవడలు తోసుకోవడలు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడైతే మేము జగనన్న గారు ఇంటింటికి రేషన్ ఇస్తానన్నారని ఎంతో సంతోషం పడుతున్నామండి. ఎంతట్లో వస్తుందని ఎంతో ఆనందం పడుతున్నామండి. సన్నబియ్యం ఇస్తామన్నారని ఎంతో ఆనందం పడుతున్నామండి. మరి నిజంగా మరి ఇప్పుడు రేషన్ వస్తుందని మాకు చెప్పారు ఇంటింటికిని. మరి రేషన్ కోసం ఎంతో చూస్తున్నాం. మరి ప్రతి నెల అక్కడ మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. మరి పిల్లలు అనగా మేమనగా లైన్ కట్టినా సరే తంబు పడకపోవడం చాలా ఇబ్బంది కూడా జరిగేది. మరి నెలకాడి నుండి రేషన్ ఇంటికి వస్తుందని చెప్పారండి. మరి దానికోసం మేము చూస్తున్నాం. లైన్ కట్టి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మరి జగన్ గారు ఇలా సిస్టమ్ పెట్టారు, ఇలా ఇంటికి వస్తుంది రేషన్ అంటున్నారు. మరి రావాలని కూడా మేము సంతోషిస్తున్నాం. అది ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మాకు తెలియట్లేదు. దానికోసం చూస్తున్నాం. ఇది ఇంక ఇలా జరిగితే మరి మాకు చాలా సంతోషం. ప్రతి నెల మా కాళ్ళ దగ్గరికి మాకు రేషన్ వస్తుందంటే ఎంత సంతోషం అండి. లైన్లు కట్టి ఇబ్బంది పడి ఒకరు మరి డ్యూటీలు మానుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిన తర్వాత అక్కడ తొంభైడానికి అవ్వేది కాదు, మిషన్లు పనిచేసేవి కాదు, చాలా కష్టమైపోయేది. కానీ ఇప్పుడైతే మటుకు ఇది వస్తుంది అంటున్నారు. మరి దేవుని కృపను పెట్టి రావాలనే మేము అనుకుంటున్నాం ఇలాగ రేషను. అయితే మరి జగన్ గారు చేసిన పని చాలా మాకు సంతోషంగా ఉంది. ఇది జరగాలని మేము అనుకుంటున్నామండి. ప్రతి నెలను రేషన్ తీసుకోవడానికి చాలా టైం వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నెల నెల రేషన్ ఇంటికే వస్తుందన్నారు. దానికి చాలా మాకు సంతోషంగా ఉంది. జగన్ అన్న ఈ కార్యక్రమం మొదలు పెట్టినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు అంటే లైన్లోనే ఉదయం వెళ్తే మధ్యాహ్నం అయ్యేది, ఒక్కొక్కసారి మిషన్లు ఆగిపోయేవి, తంబులు పడేవి కాదు. దానికోసం చాలా టైం వెచ్చించాల్సి వచ్చేది. లైన్లో ఎండనక వాననక ముసలాలు కట్ట నుంచోవడం చాలా ఇబ్బందులు అయ్యేవి. కొంతమందికి ప్రింటింగ్ పడక మిషన్లు కూడా బాగా మరాయించేవి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఇంటింటికి రావడం వల్ల మనకి చాలా సంతోషంగా ఉంది. టైం కూడా కలిసి వస్తుంది. చిన్న చేతిగా వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు కానీ దేనికైనా కానీ ఇబ్బంది లేకుండా మనకి టైము సరిపోతుంది. ఇలాగ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ అన్న ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు మనకు చాలా ఆనందంగా ఉంది. ఇది కానీ వస్తే మనకు చాలా ఆనందమైన విషయమే. రావాలని కోరుకుంటున్నాము. దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. అందరికీ జాబులు లేని వాళ్ళకి చాలా మందికి జాబులు కల్పించడం అయింది ఆ వ్యానుల ద్వారా. ఈ విధంగా మనకు చాలా ఆనందం కలుగుతుంది. హాయ్ అండి, నా పేరు దేవి. నేను చిన్నపిల్లలతోనే చాలా ఇబ్బంది పడుతున్నాను రేషన్కి వెళ్ళాలంటే. అక్కడ లైన్లో చాలాసేపు అలా నుంచోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఇంటికి తెచ్చిస్తానంటున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఏముందండి, లైన్లో చాలాసేపు అలాగా నుంచోవాల్సి వస్తుంది. అదే కాకుండానేమో ఇది సీజన్ కూడా చాలా బాగాలేదు. అసలు కరోనా టైము ఆ జనాలులో అలాగా నిల్చోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలను కూడా మాకు చిన్న పిల్లలు అండ్ పక్కన ఇచ్చి వాళ్ళకి అప్ చెప్పి వెళ్ళి చాలాసేపు నుంచుని అలా రేషన్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మాకు. ఇప్పుడు ఇంటికే తెచ్చిస్తాను అంటున్నారు జగనన్న గారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగనన్నకి నమస్తే. నా పేరు విజయలక్ష్మి. మేము విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాం. జగనన్న పెట్టే ప్రతి ఒక్క కార్యక్రమం మాకు చాలా ఆనందకరం అనిపిస్తుంది. అలాగే మేము పనులకు వెళ్ళిపోయి కష్టపడేవాళ్ళం. రేషన్ కూడా అలాగే ఇళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి అంటున్నారు ఫస్ట్ తేదీలోపు. అలా ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాము. ఇచ్చేయాలని అడుగుచున్నాము. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళము, లైన్లు కాసేవాళ్ళము, ఇబ్బందికరము, పనులకు కూడా ఇబ్బంది అయిపోయేవాళ్ళమి. తర్వాత ఈ ఏను ముద్రలు పట్టలేదు, అవ్వట్లేదమ్మా మిషన్లు అలాగే ఇలా అనేవారు. అవి ఏవి ఉండవు కనుక మాకు చాలా సంతోషం. ఇంటికి కానీ రేషన్ కానీ ఇచ్చేటట్టు ఉంటే చాలా సంతోషం అని మేము ఆనందపడుతున్నాం. నేను బండి ప్యాచీలు బండికి వేస్తున్నాను అండి. బండి ప్యాచీలు మొబైల్ పంచర్ సార్ మాది. అందువలన మేము మా అందువలన రేషన్ డిపోకి వెళ్తే డిపోలోను ఇలాగ గంటలకు గంటలకు ఉండడం అవుతుంది సార్ అక్కడ. అందువలన ఏంటంటే జగనన్న గారు ఇంటింటికి రేషన్ కార్డు రేషన్ ఇస్తారని మేము ఎంతో సంతోషంగా పడుతున్నాం అండి. గంటల కొద్దిగా అక్కడ నిలబడడం అవుతుంది సార్ అక్కడ కోట దగ్గర గంటల కొద్ది నిలబడడం అవుతుంది. అందువలన ఏలు ముద్ర కూడా ఒక్కోసారి పడుతుంది, ఒక్కోసారి పడట్లేదండి. మిషన్లు కూడా సమంగా పనిచేయట్లేదండి. మిషన్లు కూడా సమంగా పనిచేయట్లేదు. అందువలన గంటల కొద్ది అలాగా నిలబడడం, ఒకసారి కరెంట్ పోయింది, ఒకసారి సిగ్నల్ అందట్లేదు,
అది ఇది అంటారండి. మాకు పనులు కూడా మా బల్లు ప్యాచీలు కూడా వెళ్ళడం అవకుంటుందండి. మా మీరు ఇంటింటికి ఇస్తారు మేము ఒక ఎంతో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మీరు జగనానికి నమస్కారం జై జై జగనన్న మేము రేషన్ జగనన్న ఇంటికి రేషన్ వస్తారని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అయితే మాకు తెలియదు మేమైతే రోజుల తరబడి అక్కడ లైన్లో రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి పిల్లల స్కూళ్ళు కూడా ఆఫ్ చేసి అక్కడ పంపించి తంబల పడలేదని అవి ఇవి చాలా ప్రాబ్లం పడ్డామండి ఇప్పటిదాకా కూడా అదే పడుకొస్తున్నాం గత రెండు నెలల నుంచి ఇంటికే వచ్చేస్తుంది రేషన్ అదిగో ఇదిగో అనేసని చెబుతున్నారు కానీ రాలేదు ఇప్పటివరకు అదే బాధపడుతున్నాం పిల్లలు వెళ్తే పిల్లల్ని తంబ పడట్లేదు మీ తల్లిని రమ్మని అంటే అక్కడికి వెళ్ళి గంటల కొలది మేము ఉండి పనులు మానుకొని తెల్లారి రేసి కూలి పనికి వెళ్తే కానీ మాకు అవ్వదు ఏమో రేషన్ ఇంటికి వస్తుందని అంటున్నారు అది వస్తే మాకు చాలా జగనాన్ని మేలు చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు చాలా మేలు పొందాము ఇక కూడా ఆ రేషన్ వస్తే మేలు కొద్దిగానే మేలు జరుగుతుందని అనుకుంటున్నాను అండి బానే అన్ని మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు ఇంటికి వచ్చి మాకు రేషన్ ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది నైన్లో నిలబడి చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి గొడవలు అయిపోయి చాలా కొట్టుకునే వరకు వచ్చేదండి చాలా బాగానే ఉంటుంది మాకు మంచికి బాగా ఉపకారం చేస్తారు స్తంభ వేసి స్తంభ కూడా అలాగ మిషన్ పనిచేయక అయిపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళమండి మేము ఇదివరకు అయితే మేము చాలా కష్టాలు అంటే రేషన్ గురించి కాకుండా మేము ఏదైనా రేషన్ తేవడానికి రేషన్ డిపోకి వెళ్తే అక్కడ స్తంభాలు పడతా లేదని కూడా అనేవారు కానీ ఇప్పుడు అది అటువంటిది ఏం లేదని జగనన్న గారు చెప్పారు మాకు చెప్పినంత మాత్రాన ఇప్పటి వరకు అంటే తెచ్చి ఇవ్వడం అంటే జరగలేదు కానీ రేపు ఫస్ట్ తారీఖు నుంచి మటుకు అమల్లోకి వస్తుందని చెప్పారు ఈ అమల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాము అదే ఈ చాలామంది అయితే జనాలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని అలా అనుకుంటున్నారు కానీ జగనన్న చేసి ఇవన్నీ మంచి పనులే అని మేము అనుకుంటున్నాము మా వరకు అయితే మాకు అన్ని మంచిగా చేశారని మేము కోరుకున్నాము అలాగే ఇది ఇప్పుడు వచ్చే 1వ తారీఖు నుంచి కూడా ప్రజలందరూ నమ్మాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారని మేము ఆశిస్తున్నాం మీరు కూడా అదే విధంగా జగనన్న గారు ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చారని కోరుకుంటున్నాము ప్రతి నెల కూడా అలాగే ప్రతిదీ కూడా మాకు అందేటట్టుగా చేశారు అలాగే ఇప్పుడు ముసలి వాళ్ళ కోసమే కాదు వీళ్ళ కోసమే కాదు పింఛన్లని వీటిలని కూడా పెంచారు వాటిని పెంచడంతో పాటు కరెక్ట్ స్థాయిలోని ఒకే నెలలో మనకి ఇవ్వడం కూడా జరిగింది ప్రతిదీ కూడా ఇవ్వడం జరగడంతో పాటు కొంతమందికి అందలేని వాళ్ళు ఉన్నారు అందలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తిట్టుకోవడం అనేది జరుగుతుంది కానీ వాళ్ళు తిట్టుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటున్నా జగనన్న తరపున ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నామంటే అతను ఎవరు కూడా తిట్టుకోకూడదని చెప్తున్నాము ప్రతిదీ కూడా అమల్లోకి రావాలంటే కారణం ప్రతిదీ తప్పు లేకుండా జగనన్న గారు చేస్తున్నారు కానీ స్థాయికి లేని వాళ్ళకి వచ్చేటప్పటికి అందట్లేదు అవి కూడా అందాలని కోరుకుంటూ ప్రతిదీ కూడా పింఛన్లు ఎలాగ ఇచ్చారో వద్దభ్యాలు వాళ్ళకి ఎలాగ ఇచ్చారో 45 సంవత్సరాలకి వాళ్ళకి డబ్బులు ఎలాగ ఇచ్చారో అలాగే ప్రతిదీ కూడా రాని వాళ్ళు కూడా రావాలని కోరుకుంటూ మేము తీసుకుంటున్నాం అలాగే జగనన్న తిట్టుకునే వాళ్ళు కూడా మెచ్చుకునేటట్టుగా నడుచుకునేటట్టుగా జగనన్న గారు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే క్రమశిక్షణ చేయట్లేదో పద్ధతులు వాళ్ళు కూడా అమల్లో చేసేటట్టుగా వాటిని కూడా గమనిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను జగనన్న గారు ప్రతిదీ కూడా రాని వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళకి ఆనందమే రాని వాళ్ళకి మట్టుకు అది తిట్టుకునేలా ఉన్న మాటలే అలా లేకుండా మంచిగా చేయాలని వాళ్ళు కూడా ఒక్కొక్కరిని ఇటు సైడ్ వేసి వీళ్ళు చేస్తున్నారా లేదా కరెక్ట్గా చేస్తున్నారా జగనన్న గారు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అలాగని జగనన్న గారు చేయలేదని కాదు చేస్తున్నారు చేసేది పది మందికి కూడా పది మందికి తెలియాలి అని కోరుకుంటున్నాము ప్రతిదీని అలాగే ప్రతి ఒక్కటి కూడా చేసిందే కాకుండా చేయలేనిది కూడా రేషన్ కూడా అలాగే మేము ఇదివరకు చాలా కష్టాల్లో పడ్డాం ఈ స్తంభాలు వెళ్ళి మేమే వెళ్ళి సంచులు పట్టుకొని మేమే వేయించుకునేటట్టు చేస్తున్నారు ఇప్పుడు అలా కాదు మీ ఇంటి వద్దకే వస్తాయి రేషన్ అంటున్నారు అది కూడా రావాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు అయితే రాలేదు రేపు 1వ తారీఖు నుంచి వస్తుందని మేము అనుకుంటున్నాం అలాగే వస్తుంది కూడా ప్రతిదీ కూడా మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు జగనన్న ఇంటికి రేషన్ తీసుకొస్తానన్నారు కదా ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందండి మేము ప్రతి నెల లైన్లు కాసి క్యూలు కట్టి వాళ్ళు ఆ తమ్ అక్కడేమో సర్వర్ పనిచేసి కాదు వారం పట్టేది అలాగా 10 సార్లు తిరిగేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండానో ఇంటికే రేషన్ అన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది మేమేమో ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళం కాదు డ్యూటీలకు వెళ్తాము రేషన్లు అలా ఇంటికి తెచ్చి ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది 1వ తారీఖు నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పారు అది అలా అమలు అవుతే మంచిది మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళే వాలంటీర్లే మాకు రేషన్ అందిస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది
రోజు మేము రేషన్ డిపో దగ్గరికి వెళ్తున్నామంటే తంబపడక ఎన్నో సార్లు మేము ఇంటికి వచ్చేస్తాము. అందువల్ల మాకు టైం కూడా అయిపోతుంది. ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మాకు ఇంటింటికి రేషన్ ఇస్తాను అని అన్నారు. అందుబట్టి మాకు ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు మేము రేషన్ డిపోలో లైన్ కట్టకోకుండా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మాకు రేషన్ ఇస్తున్నారనేసి మాకు ఎంత ఆనందంగా ఉంది. మేము ఏ సమయంలో ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ టైం రేషన్ తీసుకోవడం టైం అయిపోయినా ఈరోజు వీధిలోకి వచ్చి రేషన్లు పంచుతానన్నారు. అలాగే మాకు అమ్మఒడి వేశారు. మేము ఆ టైంకి ఆ ఫీజులు కట్టలేని స్తోమత లేకపోయినా అమ్మఒడి డబ్బులు కట్టుకోగలుగుతున్నాం. అందుబట్టి మాకు ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు మా పిల్లలు మేము ఎంత ఆనందంగా ఉన్నాం. అందుబట్టి మా జగనన్న నిలబడాలని ఇంకెవరు కాకుండా ఆ పొజిషన్లో ఎవరు లేకుండా మా జగనన్న ఉంటే మేము ఎన్నో ఆనందం పడుతున్నాం. గతంలో చాలా అసలు రేషన్ షాప్కి వెళ్తే ఆ జనాలు చూసి ఏంటి ఇబ్బందులు పడుతున్నారు, 4-5 రోజులు తిరిగి పాపం ఈరోజు ఇవ్వకపోతే రేపంటే ఎల్లుండి అలా తిరిగేవారు. తర్వాత జగనన్న గారు వచ్చాక కొద్దిగా ఈ తంబు సిస్టమ్ పెట్టాక కూడా ఈ కరోనా టైంలో ఎంత దూరంగా ఉండాలి జనాలు, కానీ ఉండడానికి ఎటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే వాళ్ళకి రేషన్ రాదేమో అని ఆత్రుతతో ఉండేవారు. ఆ ఆత్రుతతో కరోనాను కూడా లెక్క చేయకుండా ఆ జనంలో కొట్టుకుంటూ తోసుకుంటూ చాలా ఇబ్బందులు పడేవారు. ఈరోజు అంత టైం వెచ్చించి వాళ్ళు కూళ్ళు పోతున్నాయనో లేదా పిల్లలు ఇంట్లో ఉండిపోయారు ఎలాగని వంట అవ్వలేదు ఇలా ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రతి మహిళలోని చాలా నిరుత్సాహం పడేవారు. అబ్బాయి ఈరోజు కోట వస్తుంది, ఇక్కడికి వెళ్ళాలి, ఇవాళ వెళ్ళకపోతే రేపు రాదేమో అనే భయంతో ఉండేవారండి. ఈరోజు జగనన్న గారు ప్రతి ఇంటికి కూడా ప్రతి అక్క చెల్లెళ్ళకి కూడా ఇబ్బంది పడకండి అమ్మా, నేను ఇంటికి వ్యాన్ ఇచ్చి మీకు రేషన్ పంపిస్తాను అని చెప్పడంలో ప్రతి మహిళ చాలా ఆనందంగా ఉన్నారండి. ప్రతి మహిళలు మేము మీటింగులు పెట్టుకునేటప్పుడు కానీ మేము వెళ్ళేటప్పుడు కానీ దాని గురించి చర్చించుకుంటుంటే నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఆ రోజు పడే తిప్పలకు తిట్టుకునేవారు ఈరోజు సంతోషంగా చెప్తున్నారు, వచ్చే నెల నుండి మేము రేషన్కి వెళ్ళవసరం లేదు, లైన్లో నిలబడవసరం లేదు, జగనన్న డైరెక్ట్గా మా ఇంటికి రేషన్ పంపిస్తున్నారనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా జగనన్న ముందు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి మహిళల్ని ఇంకా ఇప్పటికే ఆయన మహిళా పక్షపాతి, ప్రతిదీ మహిళలకే కేటాయిస్తూ మహిళలకు ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటివి ఇంకా నడిపిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులన్నో చేస్తూ ఫస్ట్ స్థానంలో ఉన్న మా జగనన్నకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ జగనన్న కోసమే పనిచేసి జగనన్నే గెలిపించుకుంటూ జై జగనన్న అంటూ మేము చాలా ఇంకా మా మహిళలు పడే సంతోషం అంతా ఇంత కాదండి. నెక్స్ట్ రేపు రాబోయే కార్పొరేషన్లో కూడా మీ మహిళలందరూ జగనన్నకు సపోర్ట్ చేసి ప్రతి స్థానం గెలిపించి మా జగనన్నకు బహుమతిగా ఇస్తానని చెప్తున్నాను. ఎన్నాళ్ళు బట్టి రేషన్లు ఇబ్బందిగా ఉండేవి, ఇప్పుడు మట్టికి రేషన్లు ముద్రేస్తే కానీ బియ్యం పడేవి కాదు. ఎన్నాళ్ళంటే మనం వెళ్తే బియ్యం ఇచ్చేసారు, ఆ తర్వాత ముద్రలు పడిన కానించి సరిగా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఇప్పుడు జగనన్న వచ్చిన కాడి నుంచి ఇంటికి బియ్యం ఇస్తామంటున్నారు, అది ఎదురు చూసుకొని అంటున్నాం. ఫస్ట్ తారీఖుకి బియ్యం ఇస్తానంటున్నారు, ఇప్పటికీ కూడా ఎదురు చూసుకొనే అంటున్నాం. ఇలాగ కానీ ఇస్తే మాకు జగనన్నే నిత్యం ఉండాలి. మరి మేమంటే పాతకాలంలో ఉన్నప్పుడైతే రేషన్ సమంగా వచ్చేది కాదు, మా తంబులు పడలేదమ్మా, మిషన్లు పని చేయట్లేదని చెప్పి సర్వర్లు ఆగిపోయాయని చెప్పి పంపించేవారు. మరి ముసలోళ్ళు లాంటి వారు అయితే ఇప్పటికీ కూడా ముసలోళ్ళు వాళ్ళకి అయితే పడట్లేదు. మరి జగనన్న పాలనలో ఇంటి వద్దనికే రేషను వస్తుందనిసని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఇంటి వరకు వస్తుందో మరి మేమైతే చాలా సంతోషంగా ఉంటున్నాము. అది ఇంటి వరకు వచ్చిందంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. మా టైం కూడా వృధాగా పోతుంది. మరి బయటికి వెళ్ళి కష్టపడితే కానీ అవ్వదు ఈ పేద ప్రజలకి. మరి ఇలా ఇంటి వద్దనికే వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మఒడి కానీ మరి 45 సంవత్సరాల వారికి డబ్బు కానీ అన్నీ బాగానే చేశాడు. మరి ఈ రేషన్ కూడా ఎంతవరకు అయితే వస్తుందో మేము కూడా రావాలని కోరుకుంటున్నాము. జగనన్నకి నమస్కారం. మేము ఏంటంటే ముందుగా మేము ఎప్పుడు రేషన్కి వెళ్ళేవాళ్ళమే, ప్రతిరోజు రేషన్కి వెళ్తాయి.
ఈ రోజురా రేపురా ఎల్లుండ్రా అని తిప్పేవారు. ఫింగర్ ప్రింట్లు పట్టలేదమ్మా, చేయట్లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు పడలేదు, మేము వెయిట్ చేయాలి, అక్కడి నుంచే రాలేనప్పుడు మేము వెయిట్ చేయాలి, చెందాలని అనేవారు. అయినా మేము అలాగే తిరిగేవాళ్ళమే. ఎన్నిసార్లు అనిస్తే అన్నిసార్లు తిరిగితే ఎప్పుడైనా పడలేదు పడలేదని చెప్పేవారు. ఇప్పుడు మాత్రం జగనన్న ఇంటింటికి రేషన్ ఇస్తున్నాడు కాబట్టి మేము ఎంతో సంతోషంగా మేము పడుతున్నాం. అలాగే మేము బీద పేదలు అనకూడదు కానీ చదివించుకోవడానికి స్వామత లేకపోయినా జగనన్న మాకు 15,000 మాకు వేస్తున్నాడు అమ్మఒడి. తర్వాత పిల్లలందరికీ మేము చదివించుకున్న స్వామత మాకు అత ఇచ్చినట్టుగా మాకు ఇంట్లో పెద్ద ఎవరంటే జగనన్నే మాకు. ఎందుకంటే మాకు చాలా చాలా విషయాలన్నీ చేశాడు. ఏదైనా ఇన్నాలంటే మాకు ఏది వచ్చేది కాదు. ఒక రేషన్ కార్డు కానీ, ఒక తర్వాత ఆరోశ్రీ కార్డు కానీ, ఒక ఏమి అప్పుడు లేవు మాకు అన్నీ అన్నీ ఆ తండ్రి అది జగనన్న వచ్చిన తర్వాతే మాకు ఇవన్నీ వచ్చాయి. జగనన్నకి నమస్కారం. రేషన్కి వెళ్తే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ అలా మిషన్ పనిచేయట్లేదని, తంబ పడట్లేదని అలా తిప్పేవారు. అలాంటివి ఏవి లేకుండా ఇప్పుడు ఇంటికే రేషను వస్తుందని చెప్తున్నారు. అలా వస్తే ఎంతో మంచిది. జగనన్న వాళ్ళు అందరూ ఇంటి దగ్గరే ఉండి రేషన్ తీసుకుంటారు అని కోరుకుంటున్నా. అలాగే అమ్మఒడి కొడుకు ఇంతకుముందు చాలా ఇంతకుముందు వెళ్తే మిషన్ తంబ పడలేదు కానీ ఇచ్చేవారు కాదు. 4-5 సార్లు తిప్పేవారు, వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అయిపోయేది. అలాగే ఎవరిలా ఇచ్చేవారు అలాంటిది ఏం లేదు. మిషన్ అందరం రేషన్ కార్డులో ఉన్నవాళ్ళు తంబ పడితేనే ఇస్తాను అని అనేవారు. మిషన్ పనిచేది ఇంకో రోజు రండి ఇంకో రోజు రండి అని చాలా బాధలు పడేవారు. అలా తిరిగేవారు. అలాంటిది ఏ లేకుండా ఇంటికి రేషన్ వస్తుందని జగనన్న చెప్పారు. అది అది అమలైతే చాలా మంచిది. మేము ఎంతో ఆనందపడతాము. కార్డులు కూడా ఉంచేసుకుండేవారు, రేపు రండి ఎల్లుండి రండి అనేవారు. అలా కార్డులు ఉంచడం తప్ప బేగా అయితే రేషన్ వచ్చేది కాదు. నెలంతర వరకు అలా తిరుక్కోవడమే అయిపోయేది. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఇంటికి వస్తుందని వచ్చానని చెప్పారు. అందుకు మేము చాలా ఆనందపడతాం. ఇంతకుముందు రేషన్ మేము తెచ్చుకోవాలనుకుంటే క్యూలో నిలబడి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మాకు కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా మేము డ్యూటీలకు వెళ్ళిన మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి నుంచొని ఎండలో తెచ్చుకోవాలని కూడా చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఆ రేషన్ రావడం వల్ల మేము కూడా మంచి జరుగుతుందని కోరుకుంటాం. ఎందుకంటే ఇంటికింటికి రావడం వల్ల మంచి జరుగుతుందని కోరుకుంటాం. మేము డ్యూటీలకు వెళ్ళిపోయిన సార్ వాళ్ళు ఇంటికి తేవడం వల్ల మాకు కూడా అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఎందుకంటే మేము వెళ్ళిపోయిన సార్ వాళ్ళు ఇంటి దగ్గర తేవడం వల్ల రోడ్డు మీద వెళ్ళినా ఏ ప్రమాదం జరగకుండా టైం ఎప్పటికైనా ఇంటికే తీసుకొచ్చి డైరెక్ట్గా ఇవ్వడం వల్ల మాకు కూడా మంచి జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఎవరికి కష్టాలు లేకుండా ముసలి లాంటివాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి ఆ ఇంటికే తీసుకొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా అన్ని విధాలుగా జరుగుతుంది. నా కోసమైనా కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేషన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం అనేది మన ఇంట్లోని ఎవరికైనా ఇంట్లో బాగోవచ్చు బాగుపోవచ్చు, ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం విధంగా మంచి పద్ధతి కాబట్టి ఇంటికి తీసుకురావడంలోనే మా అందరికీ మాకు సహకరిస్తున్నాం. ఇది మేము కూడా మేము అంగీకరిస్తున్నాం. ప్రతి నెల రేషన్కి వెళ్ళి లైన్లో నిలబడలేకపోతున్నాము. ముసలిలు ఉంటారు, మామూలు కాలు చేయి పనిచేయని వాళ్ళు ఉంటారు. అలాగే వెళ్ళి 7 ముద్ర వేసి తెచ్చుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. ఉదయం 8 గంటలకి రేషన్ డిపోకి వెళ్తే సాయంత్రం 4 వరకు మచ్చరు పడడం లేదండి. ఏమంటే ఇక్కడ మిషన్ పనిచేయడం లేదు అంటున్నారు. ముసలి లోటలు అయితే ముఖం తిరిగి కూడా పడిపోతున్నారు. అలా కాకుండా ఇలాగ నెలలకి రేషన్ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చే అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నెలలకి ఇంటికి తెచ్చి మళ్ళీ రోడ్డు మీద కూడా తెచ్చి ఇచ్చేస్తాను అంటున్నారు. అలా కాకుండా ఎవరినో తీసుకొచ్చి ఇంటింటికి వాళ్ళ పేరు డోర్ నెంబర్ ద్వారా ఇచ్చేస్తే మరి మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది, ఇదిగా ఉంటుంది అండి. అదే చెప్తున్నామండి. 1 నుంచి 15 వరకు రేషన్ ఇచ్చేవారు. 1 నుంచి 15 వరకు రేషన్ ఇచ్చేవారు. ఆ రేషన్కి ఎప్పుడు వెళ్దామన్నా సరే తంబు పడలేదు, సర్వర్ పనలేదు అని చెప్పడమే తప్ప రేషన్ మాత్రం ఇవ్వడం లేదు. ఈ 15 రోజుల్లో ఎప్పుడు వస్తుందో అని పడికాపులు కాసి సొమ్మతిలు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు వికలాంగులైనా, ఎవరు వితంతువులైనా, ముసలి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే బారులు తీసినట్టు లైన్లు క్యూలు కాయడమే తప్ప రేషన్ వచ్చే టైం మాత్రం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మా జగనన్న ప్రభుత్వంలో ఇంటికే వద్దకే రేషన్ అని గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లతోటి మా జగనన్న ఇంటికి రేషన్ పంపిణీ చేస్తున్నారు. అది మెరుగైన రేషన్గా ఇంటి వద్దకే వచ్చినట్టు చూస్తారని మేమందరం ఆశించి జగనన్న ఉచిత సంచులతో రేషన్ వస్తుంది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ కళ మాత్రం నెరవేరాలని మేము కోరుకుంటున్నాం.
మేమేమో రేషన్ కి వెళ్తున్నాం, రేషన్ కి వెళ్తప్పుడు అక్కడికి వెళ్తప్పుడు ఈ తంబ పట్టడం లేదు, ఒకసారి పట్టడం లేదు ఒకసారి పడుతుంది. మరి ఆ బియ్యం ఇచ్చినందుకు ఒక 30 మంది 40 మంది జనం ఉంటున్నారు. మరి వాళ్ళందరూ ఆఖరం వెళ్ళామనుకో మనకి లాస్ట్ని మళ్ళీ రేపే రమ్మంటున్నారు. ఒకరు ఇది పడకపోతే మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఇది పడకపోతే మళ్ళీ అప్పుడే వచ్చి ఇస్తున్నారు, అప్పుడు వెళ్తే ఇస్తున్నారు ముందు వెళ్తే, లేకపోతే లేదు రేపు ఎల్లుండి అలాగే 5 రోజులు అయిపోతుంది. మరి బియ్యం బాగా ఇస్తే మేము తింటాం, లేకపోతే 3 రోజులు ఇవ్వకపోతే మేము ఏడు తింటాం, ఆ బియ్యమే తినాలి. మేము కష్టపడినందుకు ఏదో పని చేసుకొని కష్టపడి అది తెచ్చుకోవడానికి వ్యాపారం బాగుంది. మరి ఇలాగ ఆలస్యంగా ఉంటే మరి ఇంటికి తెస్తున్నారు బియ్యం, బాబు ఇంటికి తెస్తున్నారు, అది మంచిదే, అందరికీ నచ్చిందే. బియ్యం ఇస్తే అందరికీ మంచి, ఇంటికాడ వండుకొని తింటాం. ఇంటింటికి రేషన్ రావాలి, అందరికీ శుభ్రంగా బియ్యం మంచిది ఇవ్వాలి, అదే సార్లు. కూలి పని చేసుకొని మరి కూలి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి కదండి, మరి వాళ్ళకి గడవాలి, మాకు గడవాలి కదా, రూపాయి తెచ్చుకుంటే కానీ ఆడదు. రేషన్ కి ఉదయాన్నే 5 ఇంటికి వెళ్ళి మేము రోజంతా ఎదురు చూసేవారు అండి. ఏ టైంకి అవుతుందో తెలియదు, ఎప్పుడు సర్వర్ అయిపోద్దో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ ముసలి వాళ్ళు ఏంటి, మేమంటే ఎలాగో లైన్లో ఉంటాం అండి, కాకపోతే పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారు, తంబులు పడేవి కాదు వాళ్ళకి. టైంకి ఒక రోజంతా వెయిట్ అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటికి ఇస్తారంటే పనులు ఒక పూటంతా అక్కడే ఉండిపోయేవారు అండి. మరి ఇంట్లో పని అది ఆగిపోవడమే కదా, ఏ టైంకి ఇస్తారో తెలీదు, సర్వర్ ఆగిపోద్ది, ఒకరోజు అవ్వకపోతే మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకనే ఇంటికి తెచ్చిస్తారంటే మేము చాలా ఆనందంగానే ఉంటాం అండి. మేము అదే కోటాకి ఉదయం తెల్లవారు 4 ఇంటికి వెళ్ళేవారు, వెళ్తే ఇంచి 4 ఇంటిదాకా తను 7 ఇంటికి వచ్చేది. 7 ఇంటికి వస్తే ఒక 10 మందికి అలాగ ఇచ్చేవారు, మళ్ళీ సర్వర్ పని చేయలేదు అనేవారు, మళ్ళీ మధ్యాహ్నం రండి 3 ఇంటికి రండి అనేవారు. ముసలోళ్ళు కూడా మేమైతే ఇబ్బంది పడిపోయినా ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడేవారు, ఎండలో ఉండి అమ్మ పని చేయట్లేదు, వాళ్ళు కూడా అలాగే సమాధానం చెప్పేవారు, పని చేయట్లేదు మీరు 3 ఇంటికి రండి సాయంత్రం రండి అనేవారు. అది చాలా ఇబ్బంది పడ్డాము. ఒక పూట పనులు మానుకొని మేము కూలి పని చేసుకున్నాము, ఆ డబ్బులు వస్తే మేము బతకాలి కదా, మరి ఒక పూట పని మానేస్తే మాకు వేస్టే కదా, కోట దగ్గరే ఉండిపోవాల్సి వస్తుంది సాయంత్రం వరకు. ఇప్పుడు ఈ 1st తారీఖు నుంచి మాకు ఇంటికి తెస్తానంటే అందరూ చాలా ఆనందం పడతారు, ముసలోళ్ళు అనగా మేము అనగా చాలామంది ఇంటికి తెస్తే ఆనందం పడతాము. జగనన్నకి చెప్తున్నాను ఈరోజు ఈ 7వ వార్డులో ఏడు జరుగుతుందంటే కోటాకి మేము తెల్లారుజామున 4 గంటలకి 9కి కాస్తున్నాం, అలాగే 9 కాసిన తెల్లారి 7 గంటలకి 8 గంటలకి వాళ్ళు కోట తీస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే 9 వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మాకు ఇంటింటికి రేషన్ వస్తుంది అన్నారు, ఇంక ఇప్పుడు వచ్చి రాలేదు. ఇప్పుడు మాకు జగనన్న ఎలాగే పింఛను ఎలాగే ఇస్తున్నాడో ఈ రేషన్ కూడా మాకు అలాగే ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ ముసలోళ్ళు ఏంటి చిన్న చిన్న పిల్లలు ఏంటి వంటలు ఒగ్గేసి ఇంట్లో పనులు ఒగ్గేసి ఇంట్లో వంటలు మానేసుకొని వచ్చి కోటకాడ ఒక రోజంతా గడిపేవారు, అలాగే ఏంటంటే చాలా చాలా కష్టమైపోయేది. ఇప్పుడు జగనన్న మనకి ఇంటింటికి ఇస్తారు కాబట్టి జగనన్న దయ వల్ల మాకు ఇంటింటికి రేషన్ రావాలని కోరుకుంటున్నాను నేను. ముందుగా మేమందరూ మా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం ధన్యవాదాలు తెలుసుకోవాలి, ఎందుకంటే మేము గత ప్రభుత్వంలోని ఇల్లులు లేక చాలా ఇబ్బంది పడ్డాము. 15 సంవత్సరాలు పట్టాలు ఇచ్చి కూడా ఇల్లులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. అతను మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధర్మాన మాకు ఇల్లులు వచ్చాయండి. వచ్చిన కానించి కూడా మేము సార్ ఉన్నప్పుడు మేము అందరం బాగానే ఉన్నాము కాలనీలోని. మళ్ళీ సారు దిగిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం మాకు వచ్చింది, వచ్చిన తర్వాత అన్నీ మాకు ప్రాబ్లమేనండి. ప్రతి నెల రేషన్ తీసుకోవాలన్నా కూడా తెల్లవారుజాము 3 గంటలు లేచి లైన్లు కాయవలసి వచ్చేది, ఫ్యాంక్షన్ తీసుకోవాలన్నా కూడా బుక్కులు 2 రోజులు 3 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని తంబు పడలేదని ఇది పడలేదని అది పడలేదని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. మాకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అందరూ బాగున్నామండి. కాలనీలోని ఇళ్ళకి సంక్షేమ పథకాలు అందాయని అందలేదని లేకుండా ప్రతి ఇంటికి లబ్ధి పొందే విధంగా అతను సంక్షేమ పథకాలు పెట్టారు కనుక ఇంకా మాకు ఈ ప్రభుత్వమే ఉండడం వల్ల మేము ఇంకా బాగున్నామని అతనికి అందరం వినాలండి. తమ్ము పడలేదని ఇలా పడలేదని పంపించేసేవారండి. 3 గంటలకి తెల్లవారుజాము 3 గంటలకి 2 గంటలకి లైన్లు కాసేవాళ్ళమండి. కాసినా సరే రేషన్ అది సమంగా వచ్చేది కాదండి. అసలు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా చేయడానికి కానీ ఏమీ లేదండి. అసలు అలా అందరూ కూడా ఆనందంగానే ఉన్నారండి. ఎవరు వీళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడలేదని మా కాలనీలోని
వాటర్ అయితే ఇన్నాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఒక టైం అంటూ వచ్చేది కాదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క అన్ని బ్లాకులకి కూడా ఇలా టైం అని పెట్టారు. ఆ టైంలో వస్తుంది, అందరమే పట్టుకుంటున్నామండి. అతనికి మా అందరి తరపున, కాలనీలోని ప్రతి ఒక్కళ్ళ తరపున కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు చాలా బాగుంది, అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక చాలా బాగుంది. ముందంటే మా రేషన్ మాకు చెప్పుకుంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు లైన్లో ఉండేవాళ్ళము. రోజంతా ఉన్నా సరే ఒక్కొక్కసారి వచ్చేది, ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మనే వాళ్ళు. అందేది కాదు, ఇప్పుడు అలా కాదు, ఇంటింటికి రేషన్ వస్తుంది మనకు. దానివల్ల చాలా బెనిఫిట్ ఉన్నది. టైం కూడా మన ఇంట్లో ఉంటే మన పని అవుతుంది, మనకి ఇంటికి రేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ పిల్లల వాళ్ళు చూసుకుంటే పిల్లలకి ఫీజులు కానీ ఏమని మనం నా కట్టేవాళ్ళము. ఇప్పుడు అమ్మఒడి డబ్బుల వల్ల మనకు కొంత సేవ్ అయింది, దానివల్ల పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి చాలా చాలా మళ్ళీ మళ్ళీ ఇదే ఉండాలని కోరుకుంటున్నాం సార్. రేషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. చిన్నపిల్లలు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ లైన్లో ఉండి చాలా కష్టాలు పడి సరే లైన్ దగ్గరికి వస్తుంది అనేసి టైం అయిపోవడము, మిషన్ పని చేయకపోవడము, అలాంటి ఇబ్బందులు ఎన్నో మేము సేవ్ చేసుకుని వచ్చాము. కానీ ఇప్పుడు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే రేషన్ పంపిస్తున్నారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాగా ప్రతి నెల కూడా మేము ఇంటి దగ్గర తీసుకుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలతో చాలా కష్టాలు పడుతున్నాము రేషన్ డిపోకి వెళ్ళి. అలాగే అంగన్వాడీలో కూడా మాకు పిల్లలకి రేషన్ ఇస్తున్నారండి. అలాగే నాకు జగనన్న తోడు డబ్బులు కూడా పడ్డాయండి. అలాగే మాకు మా ఆయన గారికి ఆటోకి కూడా 10,000 రూపాయలు వేశారండి. ఇంటికి రావడం వల్ల మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇంటి దగ్గర మేము రేషన్ తీసుకున్నందుకు చాలా చాలా సంతోషపడతామండి. మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇక ఇంటికే రేషన్ ప్రజలకు తప్పనున్న పరేషాన్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.